రానున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్. ఈ రోజు వేములవాడ ప్రెస్ క్లబ్ మీడియా ప్రతినిధులతో ఆది శ్రీనివాస్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తన గెలుపును కాంక్షిస్తూ జర్నలిస్టుల మద్దతు కోరారు. అమూల్యమైన మద్దతును కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడే విధంగా మీ తోడ్పాటు ఉండాలని కోరడానికి ఒక సోదరుడిగా మీ మధ్యలో ముందుకు వచ్చిన చెప్పిన మాట సందర్భంగా పేరు పేరు తెలియజేస్తూ గత 30 సంవత్సరాలుగా ప్రజాసేవలో విద్యార్థి దశ అనంతరం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ప్రాంత సమస్యల పైన ప్రాంత ప్రజల కష్టసుఖాల పైన ప్రభుత్వాల పైన ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మేము చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు అటు ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధిగా మీరు చూపించినటువంటి మీరు రాసినటువంటి వార్తల ద్వారానే మేము ఈ స్థితికి రావడానికి దోహదపడ్డటువంటి మీ అందరికీ కూడా ఎందుకంటున్నంటే మీరు చేసే ప్రతి పని కూడా ప్రజలకు చెప్పే బాధ్యత మీ భుజస్కాధ్యత చేసుకోండి. ఇప్పటివరకు కూడా ఇంతకు సీనా 30 సంవత్సరాలుగా పరిచయవాడి నేను 30 సంవత్సరాలు 89 ఆ ప్రాంతం నుంచి కూడా సీనియర్ నాయకులుగా సీనియర్ బాధ్యులు వాళ్ళని అంటే ఈ ముంపు గ్రామాల సమస్య డబుల్ బెడ్ పిస్తాను ఇవ్వలేని సందర్భం కానీ సాగునీటి వనరులు మీరు వేదిక ముందు ఉన్నటువంటి పాతిక మీద అందరూ చూసారు 1737 కోట్లు జలేకి అప్పుడు రాజశేఖర్ గారు మల్యాలకు వచ్చినప్పుడు ప్రకటించినటువంటి డబ్బులు కూడా ఇదివరకు ఖర్చు పెట్టిన పరిస్థితి. ఈరోజు ఫార్చ్యూనర్ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తయింది, చెందూరు క్రూజ్ పూర్తయింది, జోగరావు చెరువు పూర్తయింది. ఒకటి ఉద్యోగం నాగరించదు మీతో ఎక్కడ కూడా కాలువలు జరిగింది. అంటే నేనేం చెప్పదలుచుకున్నాను మీకంటే 2009 సంవత్సరంలో రాజశేఖర్ గారిని మరణించి ఉండకుండా ఉండి ఉన్నా 2009లో ఒకరిని ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉండకున్నా ఈ ప్రాంతానికి సాగునీటి వనరులు 95 లెక్కలకు తీసుకొచ్చేవాడిని అని చెప్పినటువంటి భావన నాలో ఉందన్నమాట. సందర్భం చెప్తా ఉన్నాను అధికారం వచ్చిన వాళ్ళు చేయాలంటే ఈ ప్రాంతం ఎల్లెలు తెలియడం వల్ల అవకాశం రావడం వల్ల ఈ ప్రాంతంలో ఏ గ్రామం ఎక్కడ ఉంది, ఏ గ్రామానికి ఏ విధంగా మనం సాగుకు తీసుకోవాలని చెప్పిన ఆలోచన లేకపోవడం వల్ల లేదా ఎమ్మెల్యే పదవి కేవలం హోదాకు చిహ్నంగా వాడుకోవడం వల్ల ఈ సాగునీటి నిధులు కూడా ఖర్చు కానిటువంటి సందర్భంలో మన ప్రాంతానికి సాగునీటి రైతాంగం కూడా నష్టపోయిందని మాట సందర్భం చెప్తూ వర్షాలు వస్తున్నాయి అంటే వేరే నష్ట దిగ్బంధం అవుతుంది, హై లెవెల్ వంతు నిర్మాణం చేయాలని చెప్పిన ఆలోచన కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు రాకపోవడం వల్ల అంటే రహదారుల విద్యలో వెనుకబడిపోయింది, సాగునీటి రంగంలో వెనుకబడిపోయింది, ఈరోజు ఆరోగ్య పరంగా కూడా వెనుకబడిపోయిన పరిస్థితుల్లో ఇవన్నీ కూడా గమనించి నా ఆలోచన నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిగా పేదవాడిగా ఉన్నప్పుడు కూడా మీ అందరి ఆలోచనతోటి ప్రజా బాహుళ్యంలోకి చొచ్చుకొని వెళ్ళి ఒక అవగాహన పెంపొందించుకున్న వాడిగా దేవుడు నియోజకవర్గం పైన నాకు చక్కటి అవగాహన ఈ నా 51 సంవత్సరాల నా వయసు 51 సంవత్సరాలు ఇచ్చిపించిన 19 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్న సందర్భంలో నాకున్నటువంటి అవగాహనతోటి మీ ఆశీస్సులతోటి రేపు ప్రభుత్వం ఏర్పడి అందులో మీకు కీలకంగా ఉన్నట్టయితే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల అభివృద్ధి తీసుకుపోయేటువంటి అవకాశం నేను తీసుకుంటానే మాట సందర్భంగా మీకు తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తాను. విద్యలో కానీ లేకపోతే సాగునీటి రంగంలో కానీ ఆరోగ్య పరంగా కానీ ఇవన్నింటినీ కూడా ముందుకు తీసుకోవడం కోసం ప్రయత్నం చేయడానికి ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని ఒక్క అవకాశం మీద ఇవ్వాలని చెప్పినటువంటి కోరికతోటే మీ ముఖ్యమందరినీ కూడా ఫోన్ ద్వారా మాట్లాడాలని విజ్ఞప్తిస్తున్నాం. మనకు సంఘాల వారిగా ఎవరైతే సమాజాన్ని బాగు చేయాలని చెప్పిన ఆలోచన తప్పులు పడుతున్నటువంటి వారందరూ కూడా వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరుతున్న క్రమంలోనే మీ మధ్యలోకి ఈరోజు రావడం జరిగిందన్న మాట సందర్భంగా నేను చెప్తూ నేను ఎక్కువగా చెప్పడం కోసం ప్రయత్నించాను. మీరు మీ బిడ్డను అనుకోండి, నేను మీ ఇంట్లో 5 బ్రదర్గా అనుకోని మీ సేవలు మీ సహాయం నాకు అందించాలని చెప్పని పేరున ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నా. గతంలో ఉన్న మీలో ఒకటిగా రేపు కూడా మీలో ఒకటిగా ఉంటా అంటున్నాను. మీ సహకారంతో మీ ఆశతో ఢిల్లీకి రాలేదన్న తల్లి కొడుకు అన్నట్టుగా మీరు లేదు మీరు లేమని అంటున్నారు.